ఇంకో చేతని చెప్ప ప్రభుత్వము ఇప్పుడు కంటి వెలుగు సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది. సో అందువల్ల మన పల్లె గ్రామాలందరికీ కొత్త కొత్త డాక్టర్లను, టీఎస్సీ డాక్టర్లను, క్యాంప్ డాక్టర్లను అందరినీ డాటా ఎంట్రీ ఆపరేటర్ ఆటోమేటేషన్ ఇచ్చి మన జనవరి 19 నుంచి 27 వరకు ఇక్కడ ఈ పుట్నూరు గ్రామ పంచాయతీలో మనకి కంటి వెలుగు స్క్రీనింగ్ మొత్తం అందరికీ అబౌవ్ 18 ఇయర్స్ వాళ్ళందరికీ కంటి పరీక్షలు చేస్తున్నాము. సో అందరూ ఈ అవకాశాన్ని వచ్చి అందరూ సద్వినియోగం చేసుకోవాలని మెడికల్ ఆఫీసర్ పుట్నూరు చెప్తున్నారు. ప్రత్యేకంగా ప్రవేశపెట్టినటువంటి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన రామగుండం ఎమ్మెల్యే చంద్రన్న గారికి, అలాగే జెడ్పీటీసీ సంధ్యక్క గారికి, ఇంకా వైస్ ఎంపీపీ గారికి, ఎంపీటీసీలకు, సర్పంచులకు, ఎంపీడీఓ మేడం గారికి, ఎంపీఓ సార్ గారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులందరికీ, ఇంకా వైద్య ఆరోగ్య శాఖ అధికారులందరికీ, డీఓ మేడం గారికి, ఇంకా మహిళా సంఘ సభ్యులందరికీ, ఇంకా టీఆర్ఎస్ నాయకులకు, ఇంకా ఇతర సర్పంచులకు, నా తోటి పాలకవర్గ సభ్యులందరికీ, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్ర ప్రభుత్వము సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అంటే మన అన్ని అవయవాలలో కంటే మన కళ్ళు చాలా ముఖ్యమైనవి. కాబట్టి మన కేసీఆర్ గారు కంటి యొక్క లోపాలను గుర్తించి వాటి సమస్యలను అధిగమించడానికి ఊరూరా ఉచితంగా కంటి శిబిరాలను ఏర్పాటు చేసి మన యొక్క కంటి యొక్క సమస్యలను బట్టి వారికి పరీక్షించి వారి సమస్యలను బట్టి వారికి అద్దాలు ఇంకా మందులు ఇవ్వడం జరుగుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వము పేద ప్రజల జీవితాల వెలుగు నింపడానికి అనేక సంక్షేమ పథకాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంక్షేమ పథకాలను అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞత. కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవం మీరు పురకంటి చంద్రన్న గారికి, తర్వాత డాక్టర్స్, ఇంకా మిగతా అధికారులకు, జడ్బీటీసీ గారికి, ఎంపీపీ గారికి, రైతు బంధు అధ్యక్షుడు మదనమోహనరావు గారికి, అల్లం రాజారావు గారికి, గౌరవ పుట్టూరు గా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, సర్పంచులకు ఈ యొక్క అవకాశం మన కేసీఆర్ ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నా యొక్క ప్రార్థన. మన రాష్ట్ర ప్రభుత్వం రెండవ విడత కంటి వెలుగు ప్రోగ్రాం
ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేసినందుకు ఫస్ట్ ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి, అలాగే డిప్యూటీసీ గారికి, ఇక్కడ ఉన్న పెద్దలకు మరియు నాతోటి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రోగ్రామ్ను ప్రతి ఒక్కరు సామాన్యులకు అద్దాలు కొనుక్కునే స్థితిలో లేనప్పుడు దాన్ని గుర్తించి మన కేసీఆర్ గారు మంచి మనసుతోని ఈ అద్దాల కానుండి ఆపరేషన్ల దాకా పూర్తిగా చేయాలనే ఆదేశాలు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రోగ్రామ్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమంపై మనం ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి హాజరైన గౌరవ ఎమ్మెల్యే గారికి, డిప్యూటీసీ గారికి, వైస్ ఎంపీటీ గారికి, కుట్నూరు సర్పంచ్ గారికి, కుట్నూరు వార్డు సభ్యులకు, ఎంపీటీసీ గారులకు, డిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, విలేకరులకు, గ్రామ ప్రజలకు, మెడికల్ సిబ్బంది అందరికీ పేరు పేరు నమస్కారం. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని, కండివేలు కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని పేరు పేరున అందరికీ చెప్తాను. డిప్యూటీసీ సంజయ్ రాణి గారికి, డిప్యూటీసీ రమేష్ అన్న గారికి, అల్లం రాజన్న సర్పంచ్ వార్డు సభ్యులు అందరికీ పేరు పేరున కరాలు చేసుకుంటూ ఈ కార్యక్రమం ఎలా పెద్దలు కేసీఆర్ గారు ఇది రెండో కార్యక్రమం రెండో విడుతు ఈ కార్యక్రమం ఎందుకంటే పేద ప్రజలు అందరూ ముఖ్యమంత్రులు చేస్తారు ఎంతో మాట్లాడారు దీనికి ముందుగా ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఎవరికి ప్రజలంటే పట్టింపు లేదు వాళ్ళకి కావాల్సింది మా సీటు మాకు ఉంటే అయిపోయే మాది మాకు ఒడ్డెక్కుతే అయిపోయానే ధోరణిలా మన గత ప్రభుత్వాలు కాంగ్రెస్ అంటేంది బీజేపీ అంటేంది ఎన్నో ప్రభుత్వాలు అస్థితమైనాయి కానీ ఒక్క ప్రభుత్వం కూడా ప్రజలను పట్టించుకున్న దాఖలాలు లేవు ఇలా ఇలా పెద్దలు కేసీఆర్ గారు మనసున్న రాదు ఆ మనసు అందరికి ఉండదు కొందరికే ఉంటుంది ఆ కొందరిల కేసీఆర్ గారే అటువంటి మారాజును చల్లగా ఉండాలని ప్రజలు కానీ ప్రజల తరఫున నేను కానీ వారిని ఇళ్ళవెళ్ళల ఆయన ఆరోగ్యంగా ఇంకా పెద్ద పెద్ద పదవులు చేయాలని చెప్పి కోరుకుంటూ ఎందుకంటే ఇది మెయిన్ మన సర్పంచ్ గారు కానీ మన ఎంపీడీఓ గారు కానీ దీన్ని కొంచెం వెంటదెంట కింది రాక పోవాలి ప్రతి ఇంటింటికి ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం ఇది ఇంటింటికి విషయం తెలియపరచాలి ఎవరైనా రాకుంటే సుఖ పోయి వాళ్ళని పట్టుకొని వచ్చి ఎందుకంటే ఉచితంగా మనకు చిన్నదే అనిపిస్తుంది కానీ చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం ఇటువంటి కార్యక్రమం ఏ నాయకులు చేయలేదు ఎవరు చేయలేదు ఇలా పెద్దలు కేసీఆర్ గారు మంచి మనసుతోని మంచి ఆలోచనతో ఇలా ప్రతి ఇంటింటికి నా పూర్తి అందాలన్న ఆలోచనతో వారు చేశారు కనుక వారికి వెళ్ళవెళ్ళలా మేము రుణపడి ఉంటామని చెప్పుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకం అందించాలనే గొప్ప లక్ష్యం కొద్దీ పరిపాలన చేస్తున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ప్రత్యేకంగా కంటి వెలుగు కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా 18 ఏళ్ళు దాటినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కంటి బాధతో అంధత్వంతో ఎవరు కూడా బాధపడకూడదు హాస్పిటల్కు వెళ్ళేటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఊరిలోనే ఈ యొక్క కంటి పరీక్షలు నిర్వహించి వారికి మందులు ఇవ్వడంతో పాటు అద్దాలు కూడా ఇవ్వాలని గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత గొప్పగా ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి లేరు నిన్న ఖమ్మంకు వచ్చినటువంటి ముగ్గురు ముఖ్యమంత్రులు మూడు రాష్ట్రాలలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు చాలా గొప్ప పథకం ఇంత గొప్పగా మనసు పెట్టి ఆలోచన చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ విధంగా మా దగ్గర కూడా ఈ యొక్క
సంక్షేమ పథకాలను ఏర్పాటు చేర్చుకోవడంతో పాటు కంటివెలుగు కార్యక్రమాన్ని కూడా మా దగ్గర పెడతామని మాట్లాడినటువంటి సందర్భం చూస్తే నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఇంత గొప్ప పరిపాలన గతంలో పరిపాలించినటువంటి నాయకులు ఎవరు కూడా పేద ప్రజల కోసం ప్రజల అవసరాల కోసం ఎన్నడూ కూడా ఆలోచన చేసినటువంటి నాయకులు కాదు. వారు ఎక్కడ కూడా పదవులు కావాలని ముఖ్యమంత్రులు కావాలని తాపత్రయం తప్ప ఎక్కడ కూడా ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు. దాంట్లో భాగమే ఇలా కంటి వెలుగు కార్యక్రమం గతంలో చూసినాం. రైతులకు అనేక కరెంటుతో ఇబ్బందులు పడుతుంటే 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కరికి కూడా ఇలా రైతు బంధు పథకాన్ని ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ విధంగా చూసినట్టయితే ఎవరికైనా ఇంకా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులలో ఉంటే దళిత బంధు ద్వారా కానీ బీసీ కార్పొరేషన్ ద్వారా కానీ అనేక వాళ్లకు ఉపాధి అవకాశాలు చేసుకునేటువంటి విధంగా అవకాశాలను కూడా కల్పించడం జరుగుతుంది. అందుకోసమే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రత్యేకమైనటువంటి పిలిపించినటువంటి ఈ యొక్క నేపథ్యంలో ప్రత్యేకంగా మా గౌరవ ప్రజాప్రతినిధులు అధికారులు అదేవిధంగా అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం మీద పనిచేస్తూ ఉన్నారు. దీనికి ప్రత్యేకంగా వారికి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత మీ అందరూ కూడా భుజస్కంధాల మీద వేసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వైద్య పరీక్షలు నిర్వహించి వారికి సంబంధించి అద్దాలు ఇప్పించేంత వరకు కూడా మీరు తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ఉద్యమ వందనాలు తెలియ మీటింగ్ కండక్ట్ చేసుకుంటే ఇబ్బంది లేదు.